వీటి నుండి రక్షించేది కల్వరి 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 నా స్వాస్థ్యమైన పరలోకము ఇప్పుడు చేరిదను చూచిదను రారాజు నా
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోషే 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. సిపోరా బావి అని సీనాయి పర్వతం దగ్గర ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గర తన గొర్రెలకు చాలా కాలం 40 సంవత్సరాలు నీళ్లు పెడుతూ ఉండేవాడు. అక్కడ ఒక పొద ఉన్నది, రోజు చూస్తున్నాడు. కానీ ఒకరోజు ఆ పొద మండుతుందట, తనకు అర్థం కాలేదు. గబగబా దగ్గరకు వెళ్ళబోతున్నాడు, ఒక స్వరం వినబడుతుంది, మోషే ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విడిచి ఇక్కడికి వచ్చి మోకరించు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్థలం గుండా మీరు చాలా రోజులు నడిచి వెళ్ళి ఉంటారు, మీ బైకులు వెళ్ళి ఉంటాయి, మీ ఆటోలు వెళ్ళి ఉంటాయి. కానీ ఈ రాత్రి దేవుడు దిగి వచ్చాడు. ఈ స్థలం అంతా పరిశుద్ధ స్థలం, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఈ స్థలం అంతా పరిశుద్ధ స్థలం, ఇక్కడ పరిశుద్ధముగా ఉండాలి అందరూ. ఈ స్థలంలోకి వచ్చినప్పుడు దైవ సేవకులు వారి క్రమాన్ని నేను చూసినప్పుడు నాకు చాలా సంతోషం, పరలోకాన్ని చూసినంత అనుభవం, ఆనందం కలిగింది. ఒక క్రమం ఉంది ఇక్కడ. వేదిక మీద మౌనముగా తెల్లని వస్త్రాలు, వేదిక ముందు తెల్లని వస్త్రాలు. దైవ సేవకులు ఒక క్రమశిక్షణలో సంఘాన్ని పరలోక పరచడం జ్ఞాపకం వస్తుంది. సింహాసనం మీద దేవుడు ఆశీర్వడై ఉన్నప్పుడు దేవదూతలందరూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని కొనియాడటం, వారు కెరూబులు షరాబులైతే 6 రెక్కలు కలిగి ఉండి 2 రెక్కలతో కాళ్ళను మూసుకున్నారు, 2 రెక్కలతో శరీరాన్ని కప్పుకున్నారు, 2 రెక్కలతో వారి ముఖాన్ని కప్పుకుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ దేవుని మహిమపరుస్తున్నారంట. అలాంటి ప్రసన్నత ఎందుకనో నాకు ఇక్కడ అనిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. దైవ సేవకులు ఆశీర్వాదం పోలయ్య గారిని, ఓ ఈ స్థలాల్లో, ఈ పరిసర ప్రదేశాల్లో వారి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీరు ఎన్నుకుని నశించిపోచున్న అనేకమైన ఆత్మలను ఈ స్థలమంతా కూడా ప్రభువా, ఈ పరిసర ప్రదేశాలన్నీ కూడా ఓ అనేక ప్రదేశాల్లో అనేక ఆత్మలను మీకు అప్పగించాలని మీ దైవదాసుని ఎన్నుకుని వారికి దర్శనమిచ్చి వారి పరిచర్యను ఎంతగానో అభివృద్ధి పరుస్తూ, ఇగో తండ్రి అనేక దినములు కరోనా సమయాల్లో మేము వాక్యము కరువై స్తుతులు కరువై ఎదురు చూసిన సమయాలు ఎన్నో ఉన్నాయి తండ్రి. మీ సావకులను ఈ రీతిగా ఈ ప్రదేశంలో ఈ కూడికలు ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ముందుగా తండ్రి మమ్మల్ని ఆహ్వానించి ఎప్పటి వరకు స్తుతించి స్తుతుల మీద మీరు ఆశీర్వడమే మధ్య సంచరించినందుకు వందనాలు ప్రభువా. దీనదాసుడు మాట్లాడబోచుండగా ఈ దీనదాసుడి నోటిని మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవా, మీరే మీ అమూల్యమైన మాటలను వినిపింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విజయము ఆశీర్వాదం మీద కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఒక పోరాటమే, ప్రతి నెల ఒక పోరాటము, ఒక యుద్ధమే. 4 జయాలు వచ్చినాయి, 10 జయాలు వచ్చినాయి నా జీవితంలో, ఇక నాకు అక్కర్లేదు అనే మనిషి ఎవరు ఉండరు. కుటుంబ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత మంచి భార్య తనకు దొరికిందంట, అదొక గొప్ప విజయం. అది తన భర్త ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమిస్తాడంట, అది కనపడని విజయం. అనేక మంది స్నేహితులను కలుసుకున్నప్పుడు, అనేక మంది వివాహాలకు వెళ్ళినప్పుడు భర్త మంచివాడైతే విజయ గర్వంతో మాట్లాడుతూ ఉంటుంది, నాకేంటమ్మా నా హస్బెండ్ నన్ను బాగా ప్రేమిస్తాడు, నా పిల్లలను బహుగా ప్రేమిస్తాడు, నా కుటుంబ వ్యవస్థ సక్సెస్ఫుల్గా వెళ్తుంది. సామెతల గ్రంథం 31లో చివరిలో రాస్తాడు ఒక మాట, సుబుద్ధి కలిగిన భార్య గురించి రాస్తూ అంటాడు. ఆవిడ పెనిమిట్ అంట ఊరు గవిని దగ్గర కూర్చుని గర్వంగా మాట్లాడతాడంట.
అంటే మంచి సుబుద్ధి కలిగిన భార్య, మంచి క్యారెక్టర్ కలిగిన భార్య దొరికినప్పుడు వీధిలో కూర్చుని తీర్పులు తీరుస్తూ ఉంటాడంట. కొంచెం గయాళి, కొంచెం మాట వినిన భార్య, చెడ్డ ప్రవర్తన కలిగిన భార్య అయితే తను వీధిలో కూడా రాలేడనమాట. ఎందుకనంటే తనేదైనా తీర్పు తీర్చాలి అన్నప్పుడు వీడు ఇంట్లో చావలేడు, బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటారు. అంటే ప్రతి నిమిషము, ప్రతి అంశము ఒక పోరాటం. ఒక విజయం కావాలి మనిషికి, ఒక విజయం కావాలి, ఆశీర్వాదం కావాలి. ఇది ఎల్లప్పుడూ బ్రతుకు దినములు అన్నయ్యూ కొనసాగుతూ ఉండాల్సిందే. నాకిక చాలు అని అనటానికి వీలే లేదు. ఏ మనిషి అయినా నాకేమిటండి, పిల్లలు పెళ్లి చేశాను, కానీ ఒక మనవడి కోసం ఎదురు చూస్తున్నాను, ఒక ఆశ, అదొక విజయం. మా ఫ్రెండ్కి ఇద్దరు మనవాళ్ళు పుట్టారండి, నాకేంటో ఇద్దరు మనవరాళ్ళు పుట్టారు, దిగులుగా మాట్లాడతాడు, ఏదో అపజయంలాగా ఫీల్ అవుతూ ఉంటాడు. విజయం కావాలి. ఈ కూడికలు ఎందుకు పెట్టారంటే, మీరు ఇక్కడ కూర్చున్న వారు, మీలో ఏదో కొరత, మీలో ఏదో మిగిలిపోయిన ఒక ఆలోచన, ఒక కోరిక, దేవుని సన్నిధికి వస్తే అడుగు వాటికన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికన్నా అత్యధికముగా దయచేయు దేవుడు. హల్లెలూయా. ఇలాంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలును మనం పరిశీలన చేద్దాం. వాక్యంలోకి వెళ్దాం. ఇశ్రాయేలు దేశంలో దేవుడు ఇశ్రాయేలీలందరినీ కూడా ఒక నేషన్గా ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళకి విరోధులు ఉండేవాళ్ళు. ఎవరు అంటే ఫిలిస్తీన్లు ఉండేవాళ్ళు. ఫిలిస్తీన్లు అనేక సార్లు ఇశ్రాయేలీని జయించాలి అని పోరాటం చేస్తూ ఉండేవారు. అప్పుడే కాదు, ఇప్పుడు చేస్తున్నారు, మీ అందరికీ తెలుసు. అప్పుడప్పుడు న్యూస్లో వస్తూ ఉంటుంది, గాజా నుంచి బాంబులు వచ్చి బెత్లెహేములో పడి, యెరూషలేములో పడి అని చూపిస్తూ ఉంటారు. ఎవరు గాజాలో ఉండేదంటే ఫిలిస్తీన్లు ఉంటారు. ఈనాటికి ఇస్రాయేలీల మధ్య, ఫిలిస్తీన్ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. న్యాయాధిపతుల కాలంలో సంసోను అనే ఒక బలాఢ్యుడు ఉంటే, ఏమైనా ఇస్రాయేలీని మేము జయించాలి, వారి మీద మాకు విజయం కావాలి అని ఆ బలాఢ్యుడిని ఎలా బలహీనపరచాలి, డెలీలా అనే ఒక స్త్రీని పంపి ఆ సంసోన్ని బలహీనపరిచి అతను బ్రతికి ఉండగానే అతని కను గుడ్లు బయటికి తీసి గుడ్డివాణ్ణి చేసి గాజా తీసుకువెళ్ళి వారి దేవత మందిరంలో బంధించినప్పుడు అక్కడ కూడా వారు ఓడిపోయారు. ఎందుకనంటే సంసోను ప్రభువుని అడిగాడు, ఈ ఒక్కసారి నన్ను క్షమించి ఇక్కడ చేరి ఉన్న ఫిలిస్తీన్లందరినీ ఈ ఒక్కసారి నేను హతము చేసే శక్తి నాకు ఈ ప్రభు అని. ఆ గుడి పడిపోయి కొన్ని వేల మంది ఫిలిస్తీన్లు అక్కడ మరణించారు. వారు ఎప్పుడూ కూడా ఇస్రాయేల్ మీద యుద్ధం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉండేవారు. కాలక్రమంలో సమూయేలు ప్రవక్త కాలం వచ్చింది. ఆ కాలంలో ఇస్రాయేలీలందరికీ ఒక రాజుగా సౌలుని, బెన్యామీను గోత్రికుడైన సౌలుని రాజుగా అభిషేకించాడు సమూయేలు ప్రవక్త. సౌలు అనేక విజయాలు పొందుకుంటున్నాడు. ఒక ఫైన్ డే, దాన్ని ఫైన్ డే అనటానికి వీల్లేదు, ఒక బ్యాడ్ డే, ఫిలిస్తీన్లు యుద్ధం ప్రకటించారు. యుద్ధము బాకా ఊదారు. యుద్ధం ప్రకటించి సౌలు రాజా, నీ సైన్యాన్ని తీసుకుని యుద్ధభూమికి రా, నీతో మేము యుద్ధం చేయాలి అనుకుంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. చాలు బ్రదర్. ఒకవైపు ఫిలిస్తీన్లు రెడీగా ఉన్నారంట. సౌలు ఇశ్రాయేలీలను లైన్లో నిలబెట్టి ఆ యుద్ధభూమికి వెళ్ళినప్పుడు మంచి యుద్ధం చేసేవారిని, గనులైన వారిని ముందు పెడతారు. ఒక టైంలో అప్పుడు ధర్మయుద్ధం జరిగేది, దొంగ యుద్ధం జరిగేది కాదు.
ఒక సమయం వచ్చినప్పుడు ఉదయం 10 గంటలకు బాకా ఊదినప్పుడు రెండు సైన్యాలు కలిసి యుద్ధం చేసుకునేవి. ఫిలిస్తీన్లు రెడీగా ఉన్నారు, ఇస్రాయెల్ జనాంగం యాలా లోయలో రెడీగా ఉన్నారు. బాకా ఊదబడింది. బాకా ఊదగానే ఫిలిస్తీన్లో నుంచి అక్కడ ఉన్న వారందరూ ఇలా దారిచ్చారంట. వారిలో నుంచి ఒక బలాఢ్యుడైన గొలియాతు, ఆజానుబాహుడు, భయంకరమైన వాడు, ఒక మంచి శిరస్త్రాణం పెట్టాడు. అతని ఈ కాళ్ళకు కూడా రాగి రేకులు ఉన్నాయంట. అతను ఒక బళ్ళెం ఎలాంటిదంటే ఒక పడవలో ఉన్న తిడ్డ అంత ఉంటుందంట అతని బళ్ళెం. అలాంటి బలాఢ్యుణ్ణి ఏమైనా ఇస్రాయేలుని మేము జయించాలి, ఏమైనా ఇస్రాయేలుని మేము పడగొట్టాలి అనే ఉద్దేశంతో ఎంతకాలము సిద్ధపాటు చేశారో తెలియదు, కానీ సిద్ధపాటు చేసి ఆ స్థలానికి తీసుకొచ్చారు. బాకా ఊదగానే వారు ఇలా తప్పుకుంటున్నారు. గొలియాతు బయటకు వస్తున్నాడు. ఇలా బయటకు వస్తున్నాడు. గొలియాతును చూడగానే ఇస్రాయేల్ జనాంగం అంతా భయపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎందుకనంటే అంత బలాఢ్యుడు అతను. చూశాడు, ఏయ్ మీరందరూ నాతో యుద్ధం ఏంట్రా, మీలో ఎవడైనా బలాఢ్యుడు ఉంటే, నా అంతటి వాడుంటే ఒక్కడినే పంపండి, ఒక్కడినే పంపండి. మీరు నా మీద యుద్ధం చేయలేరు కాబట్టి మీ ఇస్రాయేలీలందరినీ నేను తిరస్కరిస్తున్నాను, మీరు పనికిరాని వారు నా ముందు పో అవతలకు అన్నాడంట. 40 దినాల నుంచి యుద్ధం కొనసాగుతుంది. కొనసాగటం అంటే ఆ సమయానికి బాకా ఊదుతున్నాడు, గొలియాతు బయటకు వస్తున్నాడు, ఇస్రాయేలీలు భయపడి పారిపోతున్నారు, ఇస్రాయేలీలు భయపడి పారిపోతున్నారు. యుద్ధం ఏమి జరగట్లా, 40 డేస్ అయిపోయింది. వాడు ప్రతిరోజు బాకా ఊదటం, గొలియాతు బయటకు రావటం. సౌలు జీవితంలో ఎన్నో సక్సెస్లు చూసిన సౌలు, ఎన్నో యుద్ధాలలో విజయం చూసిన సౌలు, ఈ యుద్ధంలో విజయం లేదు తనకి. ఈ యుద్ధంలో అసలు విజయం నాకు వస్తుందా రాదా, నేను ఇక జయించలేనేమో, ఈ స్థితి నుంచి నేను దాటి రాలేనేమో. ఒకవైపు పట్టుదల, ఒకవైపు పారిపోకూడదు, పారిపోయాడు సౌలు అనకూడదు. ఎన్ని విజయాలు నాకు వచ్చినాయి నా జీవితంలో, వీడికి భయపడి నేను పారిపోకూడదు. ఇలా 40 డేస్ నుంచి జరుగుతుంది యుద్ధం, అయితే జరగట్లేదు. గోలియాతును చూడగానే ఇస్రాయేలీలు పారిపోతున్నారు. ఏం చేస్తాడు రాజు? ఏమీ చేయలేడు. రాజు ఒక్కడే కూర్చుని ఒక ప్రకటన చేశాడు, మీలో ఎవడైనా కూడా గోలియాతును గనక జయించినట్లయితే మిమ్మలను ఐశ్వర్యవంతులని చేసి నా కుమార్తెను మీకు వివాహము చేసి మీ తండ్రి ఇంటి వారినందరినీ కూడా స్వతంత్రులుగా నా దేశంలో ఉండనిస్తాను. కొన్ని పరిస్థితుల్లో కొన్ని అపజయాలు మనల్ని వెంటబడినప్పుడు, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ కూడికలకు నువ్వు వచ్చావు. విజయము ఆశీర్వాదము నింపుకెళ్ళే కూడికలు ఇది. హల్లెలూయా. విజయము ఒక్కొక్కసారి మన వాకిట్లోకి రాదు. ఎంత తెలివి నేర్పరి, ఎంతటి బలాఢ్యుడైనా కూడా ఎంతోమందికి సలహాలు ఇస్తాం. మన ఇంట్లోకి వచ్చేవరకు, నీ కూతురు విషయం వచ్చేవరకు నువ్వు సెలెక్ట్ చేసుకోలే వాళ్ళుండి. ఎన్నో మ్యాచ్లు వెళ్ళిపోతూ ఉంటాయి, ఎన్నో మ్యాచ్లు వెళ్ళిపోతున్నాయి. వచ్చిన వారందరూ, ఏంటి అమ్మాయిని అలాగే పెట్టావు. ఎంతోమందికి సలహాలు ఇచ్చి, ఎంతోమంది కుమార్తెలకు వివాహంలో సహకరించి, నీ కుమార్తె విషయంలో నువ్వు గెలవలేకపోతున్నావు. కొన్ని విషయాలు మన జీవితంలో, కొన్ని ఆర్థిక సమస్యలు, కొన్నిసార్లు నీ భార్య విషయంలో, కొన్నిసార్లు నీ భర్త విషయంలో, ఓడిపోయానా ప్రభువా, గెలవలేకపోతున్నాను ప్రభువా, జయించలేకపోతున్నాను ప్రభువా. నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది, నీ పర్సనల్ ప్రాబ్లం ఇది. అన్ని ప్రాబ్లమ్స్ మనం అందరికీ చెప్పం. కొంతమందికి కొన్ని రకాల స్నేహితులు ఉంటారంట మనుషులకి. ఎందుకని అంతమంది స్నేహితులు అంటే, ఒక సబ్జెక్టు ఒక ఫ్రెండ్తో మాట్లాడతాడు, ఇంకొక సబ్జెక్టు ఇంకో ఫ్రెండ్తో మాట్లాడతాడు,
ఏ ఫ్రెండ్కి చెప్పని సమస్య తన మనసులో ఉంటుంది. అది తీర్చుకోలేడు, అది తీర్చబడదు, అది ఒక డౌట్గా నీ జీవితంలో మిగిలిపోయి ఉంటుంది. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఈ స్థలానికి వచ్చావేమో కానీ, సౌలులాగా ఉందేమో నీ స్థితి కానీ, గొలియాత్ అనే ఒక భయంకరమైన భయం నిన్ను వెంటబడుతుందేమో కానీ, ఈ కూడికలు ఎందుకు జరపబడుతున్నాయి అంటే ఈవేళ నీకు విజయం ఇచ్చి పంపడానికి. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఈవేళ నీ సమస్యను విడుదల చేసి నిన్ను ఆశీర్వదించి వెళ్ళటానికి. సౌలుకి అర్థం కావట్లేదు. 40 డేస్ అయిపోయింది, ఎక్కడో లోయలో ఉన్నారు. వంట వాళ్ళు వండుతున్నారు, భుజిస్తున్నారు, ఆయుధాలు మరలా పొదును పెడుతున్నారు. మార్నింగ్ మరలా వెళ్దాం, ఎరా నువ్వు నువ్వు రాజా, నేను చంపేస్తా రాజా, రాజా నేను చంపేస్తా రాజా. నమ్ముతున్నాడు సౌలు, నమ్ముతున్నాడు సౌలు. మరలా యుద్ధ భూమికి వెళ్తున్నారు, మరలా బాకా ఊదబడుతుంది, మరలా గొలియాత్ బయటకు వస్తున్నాడు, పారిపోతున్నారు. దేవుని ప్లాన్లు అద్భుతంగా ఉంటాయి. దేవుని గనుక నువ్వు నమ్మగలిగినట్లయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మవు, నువ్వు నమ్మవు, ఆరాధనకి వెళ్తావు, ఆ కాసేపు ఒక డ్యూటీలాగా చేసి వస్తావు. ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ పెట్టానయ్యా, అయ్యా మేము రోజు ఫ్యామిలీ ప్రేయర్ పెడతామయ్యా, కానీ అయ్యగారు పాప మాట వింటలేదు. అయ్యగారు నమ్మట్లేదా నువ్వు ప్రభువుని? నమ్మట్లేదా? ఫ్యామిలీ ప్రేయర్ పెడుతున్నానయ్యా రోజు. బాబు ఎందుకన్నానయ్యా మాట లేటుగా వస్తున్నాడయ్యా. ఎక్కడ నువ్వు ఓడిపోతున్నావు? ఎక్కడ అంటే నీ విశ్వాసము నీ నమ్మకము దేవుని మీద నువ్వు పరిపూర్ణంగా అనుకోవటం లేదు, దేవుని నువ్వు పరిపూర్ణంగా నమ్మటం లేదు. సౌలు అభిషేకించబడినవాడు, సమూయేలు చేత అభిషేకించబడినవాడు సౌలు. యుద్ధాన్ని చూస్తున్నాడు, గొలియాతును చూస్తున్నాడు, దేవుణ్ణి మర్చిపోయాడు. యుద్ధాన్ని చూస్తున్నాడు, గొలియాతును చూస్తున్నాడు, అపజయం పాలవుతానా, విజయం లేదు, 40 రోజుల నుంచి నాకు విజయం లేదు, నా దేవుడు నన్ను ఆశ్వదించట్లేదు, ఇంతేనా నా పరిస్థితి, ఇక నేను రాజుగా ఉండనేమో, దిగులుగా ఉన్నాడు. దేవుడు తన బిడ్డల పట్ల తనకు నిజముగా మొర్రపెట్టు వారి మొరవలు వేపంట ఆయన దృష్టి ఉంచుతాడంట. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నువ్వు రియల్గా ప్రభు చెంతకు వెళ్ళి కన్నీరు కార్చినట్లయితే ఏ ప్రాబ్లం గురించి నువ్వు అడుగుతున్నావో దాని మీద దేవుడు కాన్సన్ట్రేషన్ చేస్తాడంట. దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ ప్రాబ్లం నా కుమార్తె అడుగుతుంది కదా, నా కుమారుడు ఏమడుగుతున్నాడు, దీన్ని నేను ఎలా తీర్చాలి ఆలోచన చేస్తాడంట. ఇక్కడ సౌలు అరణ్యంలో ఇరుక్కుపోయాడు, ఏమీ తోసిపడవట్లేదు, రోజులు గడిచిపోతున్నాయి. యష అనే ఒక వ్యక్తికి 8 మంది కుమారులు ఉన్నారు. 8 మంది కుమారుల్లో 3 కుమారులు యుద్ధ భూమికి వెళ్ళారు, రాజుగారితో యుద్ధం చేయటానికి వెళ్ళారు. వారి నైపుణ్యం ఏమిటో ఇందులో రాయబడలేదు, కానీ వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు యుద్ధానికి వెళ్ళారంటే. 40 డేస్ అయిపోయింది, సమాచారము రాజ్యంలోకి తిరిగి రావట్లేదు. యెషయా ఏం చేశాడంటే, వాళ్ళ ఇంట్లో గొర్రెలు కాసేవాడు ఒకడు ఉన్నాడంట, వీడు పనికిరాడు, 8వ కుమారుడు, వీడు ఇంతే ఉన్నాడు, వీడు బలాఢ్యుడు కాదు, అంత ఎత్తులేడు, వీడు ఎందుకు పనికి వస్తాడు అంటే గొర్రెలు కాయటాక పనికి వస్తాడు, నువ్వు గొర్రెలు కాసుకో, గొర్రెలు కాసుకుంటున్నాడు. ఏయ్ దావీద్, నాన్నగారు, అరే మీ అన్నలు యుద్ధ భూమికి వెళ్ళి 40 దినాలు అయిందిరా, ఏ న్యూసు రావట్లేదు ఇక్కడికి, ఏ న్యూసు రావట్లేదురా, నువ్వేం చేస్తావంటే, అక్కడ శతాధిపతికి ఇగో జున్నుగడ్డలు ఇస్తున్నాను ఇవి పట్టుకెళ్ళు, మీ అన్నలకి ఏం చేస్తావంటే ఆ అరణ్యంలో ఏమాహారం భుజిస్తున్నారో తెలియదు కానీ ఇదిగో మంచి గోధుమలతో చేసిన రొట్టెలు పట్టుకుని యుద్ధ భూమికి వెళ్ళి ఏలా లోయకు వెళ్ళి అక్కడ వారికి ఈ ఆహారం పెట్టి ఇంకా 8 రోజులు యుద్ధం జరుగుద్దో
అసలు నా కుమారులు ఆరోగ్యంగా ఉన్నారా లేకపోతే అనారోగ్యంతో ఏదైనా టెంట్లో ఉన్నారా సమాచారం తీసుకురా అన్నాడంట. సమస్య మనం జయించలేకపోతున్న సమయాల్లో దేవుడు తన పిల్లలను తన దూతలను మనకు సహాయం అందించడానికి పంపిస్తూ ఉంటాడు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. దావీదుకు సంబంధం లేదు. దావీదు ఎప్పుడూ అసలు యుద్ధ భూమికి వెళ్ళిన వాడు కాదు, ఏ రకమైన ట్రైనింగ్ పొందిన వాడు కాదు. ఆహారం పట్టుకుని తన గొర్రెలనంట ఆ పక్క గొర్రెల మేపే అతనికి అప్పగించి యుద్ధ భూమికి వెళ్ళాడు. యుద్ధ భూమికి వెళ్తే అప్పుడే బాకా ఊదారు, యుద్ధం జరగటానికి బాకా ఊదారు. తను ఎప్పుడూ కూడా యుద్ధాన్ని చూడలేదు. ఎలా ఉంటుంది యుద్ధం చూడాలి చూడాలి ఆశ కలిగింది. తను పట్టుకలిగిన ఆహార పదార్థాలు అక్కడ కావలి వాడికి ఇచ్చి గబగబా యుద్ధ భూమిలోకి పరిగెత్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్స్ ప్లాన్ ఎలా ఉంటుందో బైబిల్ చదువుతూ ఉంటే ఆయన బిడ్డలను ఆదుకోవటానికి ఆయన పనికిరాని వాళ్ళైనా పనికి మాలిన వాళ్ళైనా సిద్ధం చేసి పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నిన్ను మాత్రం విడిచిపెట్టడు గుర్తుపెట్టుకో. మీ నిన్ను మాత్రం నీ రక్త సంబంధులు విడిచిపెట్టుండొచ్చు, నీ స్నేహితులు విడిచిపెట్టుండొచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నీకు ఒకటి రెండు సార్లు సహాయం చేస్తారు ఇక చేయరు లేదంటారు. అక్క ఒక 1000 రూపాయలు ఉంటాయి కరెంటు బిల్లు కట్టాలి, ఒకసారి ఇస్తుంది, సెకండ్ టైం ఇస్తుంది, థర్డ్ టైం వెళ్ళావనుకో, ఇప్పుడేనమ్మ నేను కరెంటు బిల్లు కట్టాను, నిజం చూసుకో, ఫోన్పే చూసుకో, ఫోన్పే చూసుకో, 1 రూపాయే ఉంది. సహాయం చేయరు ఇరుగు పొరుగు వారు. జీవము కలిగిన దేవుడు అలాంటి వాడు కాదు. హల్లెలూయా. నేను భూమి మీదకి పంపించిన దేవుడు అలాంటి వాడు కాదు. ఎన్నిసార్లు అయినా సహాయం చేస్తాడు, ఎన్నిసార్లు నువ్వు ఏడ్చినా నిన్ను కౌగిలించుకుంటాడు, నిన్ను ఓదార్చే దేవుడు ఆయన. దావీదుకు తెలీదు, యుద్ధ భూమికి వెళ్ళాడు, చూస్తున్నాడు, అమ్మమ్మమ్మమ్మ ఏమిటి ఇంతమంది కత్తుల బళ్ళేలా, ఏమిటి వీళ్ళంతా పొడుచుకుంటారా,